హలో ఫ్రెండ్స్ స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఒకవేళ మీరు మీ కళలో శవాన్ని గనుక చూసినట్టయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం ఈరోజు తెలుసుకుందాం దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి ఒకవేళ మీరు మీ కళలో వేరే ఎవరైనా శవాన్ని మోసుకుంటూ వెళ్తున్నట్టు లేదా పూడుస్తున్నట్టు లేదా కాలుస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది ఒక మంచి కళ రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది లేదా ఒక మంచి ప్రారంభాన్ని మీరు చూడబోతున్నారు అంటే ఒక కొత్త జాబ్లో చేరడం లేదా కొత్త బిజినెస్ చేయడం లేదా పెళ్లి చేసుకోవడం లేదా సంతానం కలగడం లేదా మీరు ఏదైనా ఒక కొత్త చోటుకి షిఫ్ట్ అవ్వడం ఇలాంటివి జరగబోతున్నాయని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో మీరే సొంతంగా ఒక శవాన్ని మోసుకుంటూ వెళ్తున్నట్టు లేదా కాలుస్తున్నట్టు లేదా పూడుస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది ఇంకా మంచి కళ మీకు రాబోయే రోజుల్లో మంచి ధనలాభం కలుగుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు మీ జీవితం నుంచి తొలగిపోతాయి మీరు కొత్తగా ప్రారంభించే పనులలో మీరు విజయాన్ని సాధిస్తారని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీ కళలో శవం నీళ్లలో తేలుతున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది కూడా మంచి కళే కానీ మీ జీవితంలో జరిగిన పాత బాధాకరమైన విషయాల గురించి మీరు ఇంకా చింతిస్తున్నారు ని ఈ కళ మీకు సూచిస్తుంది ఇలాంటి చింతలను వదిలి మీరు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఇలా చేసినట్టుగా అయితే మీరు రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక మంచి ప్రారంభాన్ని చూడబోతున్నారని ఈ కళ మీకు సూచిస్తుంది అలాంటి ప్రారంభం మీ జీవితంలో చాలా మంచిదై ఉంటుంది అదే ఒకవేళ మీరు మీ కళలో చాలా శవాలను చూసినట్టుగా అయితే ఇది కూడా మంచి కళే మీ జీవితంలో మంచి మార్పులు అనేటివి చాలా త్వరలో రాబోతున్నాయని ఈ కళ మీకు సూచిస్తుంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి అవకాశాలు వస్తాయి అది ఏదైనా విషయంలో కావచ్చు చాలా మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో మీ శవాన్ని మీరే చూస్తున్నట్టుగా అయితే ఇది కూడా చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీ జీవితంలో మీకు నచ్చిన విధంగా ఒక మంచి మార్పు జరగబోతుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో శవం ఉన్నట్టుండే లేచి నడుస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది చాలా మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీకు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది మీరు చాలా మంచి శ్రేయస్సుని చూస్తారు మీరు చేసే పనులలో చాలా మంచి పురోగతిని పొందుతారు అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీ కళలో ఒక శవం సడన్గా లేచి మళ్ళీ బ్రతికినట్టుగా మీరు చూసినట్టయితే ఇది కూడా మంచి కళ ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న సమస్యలు రాబోయే రోజుల్లో తీరిపోతాయి అని అర్థం ఒకవేళ మీరు మీ కళలో శవం పైన మీరు పూలు చల్లుతున్నట్టు లేదా పూల హారాన్ని వేస్తున్నట్టు లేదా డబ్బుని చల్లుతున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది చాలా మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీరు చాలా మంచి శుభవార్తని వినబోతున్నారు అని అర్థం లేదా మీ జీవితంలో ఏదైనా ఒక విషయంలో ఒక మంచి ప్రారంభాన్ని చూడబోతున్నారని ఈ కళ మీకు సూచిస్తుంది ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం नमस्ते